నిరంతరం తప్పించారు. 2014లో ఆయన కోరుకున్నటువంటి నిట్లో బయోటెక్నాలజీ పూర్తి చేసుకున్న తర్వాత తన ఖచ్చితమైనటువంటి చిన్నప్పటి గోల్ ఏదైతే సివిల్ సర్వీసెస్ ఉందో దాని కొరకి ప్రత్యేకమైన కోచింగ్ తీసుకున్నారు. అనంతరం ఆయన మొదటిసారి విఫలమయ్యారు, ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు, మెయిన్స్ క్వాలిఫై కాలేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ పట్టు వదలని విక్రమార్కంలాగా ఐఆర్ఎస్ సాధించడం జరిగింది. దాంతో మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ దానిలో స్పెషల్ ఫౌండేషన్ కోర్సులో కూడా మనం చూస్తున్నాం. ఈ చిత్రంలో వెంకయ్యనాయుడు, మిగతా బ్యాచ్ ట్రైనింగ్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా కలీగ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాంతో ఉన్నటువంటి చిత్రపటం ఉంది. దీన్ని మనం వాళ్ళ ఇంటి వాల్కి మనం చూస్తున్నాం ప్రత్యేకంగా. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే నర నరాన ఒకటే కోరిక, ఒక గోల్ అనేది ఆయన పెట్టుకున్నాడు. ఆయన మిత్రుడు ఐపీఎస్ అధికారితో కూడా వాళ్ళ సేమ్ బ్యాచ్, ఐఆర్ఎస్ అయిన తర్వాత మరొక అటెంప్ట్లో ఐపీఎస్ సాధించినటువంటి మిత్రునితో కూడా కలిసి ఫోటో దిగాడు. ఇతను సాయి కృష్ణ. ఈ సాయి కృష్ణ గోల్ ఐఏఎస్ కావడం, ఐఏఎస్ కావాల్సిందే, ఐఏఎస్ అయ్యేంతవరకు నేను వదిలిపెట్టా అని చెప్పేసి నిరంతరం ఆయన తప్పించి అనుకున్నది సాధించడం జరిగింది. దీంతో ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే, ఆ కుటుంబం మొత్తం విద్యావంతురాలు అనేటువంటి నానుడు ఎట్లా అయితే ఉందో, ఒక ఫ్యామిలీలో ఉన్నత ఉద్యోగి అయినప్పుడు, పట్టుకోండి, ఉన్నత ఉద్యోగి అయినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి తండ్రి ఒక గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆ తల్లి సైతం చెప్పలేని ఆనందంతో ఉప్పొంగినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది ఫేర్వెల్ సెరమనీ ఇప్పుడు ఏదైతే సాయికృష్ణ 94 ర్యాంక్ సాధించినటువంటి సాయికృష్ణ చిత్రపటంతో తండ్రి ముచ్చటపడుతున్నటువంటి పరిస్థితి, ఆనందంతో తబ్బిబ్బి అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ తాతగారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మన్మడు ఫీల్ అవుతున్నాను. కాకపోతే చాలా వాళ్ళ మేనమామ యొక్క ప్రోద్బలం చాలా ఉంది. తను ఎంత అంటే తన కృషి చెప్పలేనటువంటి మా కొడుకు సురేందర్ అని. ఏం చేస్తారు సురేందర్? కాలేజీలో లెక్చరర్. ఓకే. అక్కడ పట్టుదలతో చదివించి నిట్టుకు తీసుకుపోయి నిట్టులో జాబ్ వచ్చింది. 20 లక్షల ప్యాకేజ్ 20 లక్షలతో వచ్చింది. వచ్చినప్పటికీ ఆ 20 లక్షలను పక్క పెట్టి నేను తప్పనిసరి ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఢిల్లీకి పోయి అక్కడ ట్రైనింగ్ చేసి మంచి ర్యాంక్ సాధించి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్లో 728 ర్యాంక్ తోటి జాబ్ చేస్తుండు. అయితే తనకు అది ఇష్టం లేదు. అయినప్పటికీ విధిగా తప్పదు కాబట్టి ఐఏఎస్ కొట్టాలనే ఉద్దేశం కొద్దే ఐఏఎస్ సాధనకు బహు కృషి చేసి దాన్ని సాధించిండు. ఆ సాధనలో ప్రతి మా కుటుంబంలో అందరి యొక్క ప్రతి వాళ్ళ యొక్క కృషి ఉన్నది. అందరి పట్టుదల, అందరి ప్రోద్బలం, అందరి కృషి వానికి చాలా అధ్యయనం జరిగింది. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. వానికి తనకు వచ్చినటువంటి తరుణానికి మేము చాలా ముగ్ధులమయ్యి ఆనందపడుతున్నాం. ఒక గోల్ ఉంది అంటే దాన్ని సాధించేంతవరకు నిరంతరం తప్పించి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించినటువంటి ఘనత సాయికృష్ణకు దక్కుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివరాం రెడ్డి కోరుట్ల ప్రాంతానికి చెందిన తను 132వ ర్యాంక్ సాధించారు. ఇక్కడ మాత్రం సాయికృష్ణ 94th ర్యాంక్ సాధించి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఐఏఎస్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉన్నత పదవులు స్వీకరించి తన వృత్తిలో రాణించాలని మనము కోరుకుందాం. మొత్తం మీద ఈ కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్.